ప్రతి ఒక్క సామాన్యుడు కూడా నిజంగా భయపడుతున్నాడు, ఆందోళన పడుతూ ఉన్నారు. కొద్దిమంది పెద్దలు అయితే మాత్రం ఓకే జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ముఖ్యంగా ఆకతా యువత అయితే మాత్రం నిజంగా భయానికి గురవుతా ఉన్నారు ఈ నిర్ణయానికి అని తెలుస్తూ ఉంది. అదేంటంటే ట్రాఫిక్ రూల్స్ కు సంబంధించి, ఈ జరిమానాలకు సంబంధించి చాలా వరకు అంటే భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నాడో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. అసలు నిజంగా ఇదంతా చలానా చెల్లించే విధంగా ఉంటుందా, లేదు బైక్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నారు బైకులు కార్లు ఉన్న వాళ్ళు. అంటే దాదాపుగా పెద్ద వెహికల్స్కి వచ్చేసేసి 100,000 రూపాయల వరకు కూడా జరిమానాలు ఉన్నాయి. అంటే వారి స్థాయికి మించి, వారు చేసే తప్పులకు మించి చూస్తే ఆ ప్రకారం. లేదు 4-వీలర్ వరకు అయితే 20,000-40,000 కూడా జరిమానా ఉంది. సో ఎట్లా చూడొచ్చు దీన్ని, అంటే నిజంగానే జనాల్లో ఒక మార్పు వస్తుందా? ఎందుకంటే ఖచ్చితంగా ఇవి ఒక జనానికి ఒక భయం ఉండాలి, ట్రాఫిక్ రూల్స్ అన్నవి పాటించాలి. కానీ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఈ విధంగా ఈ మన రాష్ట్రంలోనే ఉంటే అది చెల్లించే విధంగా ఉంటుందా, లేదంటే మరింత భయానికి గురి చేసే విధంగా ఉంటుందా, ఏమంటారు? అంటే ఒక మంచి నిర్ణయం అయినప్పటికీ జనాలకు ఏ విధంగా ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారంట? దీన్ని మనం ఎలా చూడాలంటే, ఖచ్చితంగా ప్రజా రవాణా కానీ ప్రజా ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా మనము ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని స్వాగతించాలనే భావించాలా. కానీ ఇక్కడ మీరు అడిగినటువంటి విషయంలో ఏంటంటే జరిమానాలు కానీ వాళ్ళు ఇచ్చేటువంటి పనిష్మెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కంపేర్ చేసుకుంటే. సో దీని వల్ల ప్రజల్లో ఒక విధమైన ఆందోళన ఉంది అని వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి యాక్చువల్గా మనకేంటంటే ఇది మోటార్ వెహికల్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారము మనకు 2019లోనో 2018లోనో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తేవడం జరిగింది. సో వాటికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలలో కూడా ఎవరికి వాళ్ళు జరిమానాల విషయంలో కానీ ఏదైనా విషయాల్లో వాళ్ళు చట్టం చేసుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి ఎప్పుడో గతంలో ఒక 20 ఏళ్ల కిందట ఉన్నటువంటి 100 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఉండేటువంటి ఫైన్లను గతంలో కేంద్ర ప్రభుత్వం మార్చడం వల్ల వాటికి అనుగుణంగా ఈరోజు రాష్ట్రాలు కొత్త చట్టాలను తెస్తున్నాయి. ఆ క్రమంలో భాగంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కొత్త రేట్లను కానీ కొత్త జరిమానాలను కానీ పనిష్మెంట్లను కానీ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఇంకా నేను డీటెయిల్గా ఈచ్ బై ఈచ్ పోలేదు ఆనెస్ట్గా చెప్పాలంటే. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజా ఆరోగ్య దృష్ట్యా, ప్రజల రవాణా దృష్ట్యా ఖచ్చితంగా నియంత్రణ ఉంటేనే మంచిది. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రమాదాలు జరగడంలో కానీ మన తల్లిదండ్రులు కూడా ఏంటంటే పిల్లలకు 10వ తరగతి, 8వ తరగతి వస్తూనే వాడికి బైక్ ఇవ్వడము, మా కొడుకు ఏదో చదివినాడు మా కొడుకు పాస్ అయినాడని బైక్ కొనియడము, అంటే కనీసం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాళ్ళకు బైక్ ఇవ్వడము, అంటే వాడి వల్ల ఇంకొకరి లైఫ్ను రిస్క్లో పెట్టడము, అంటే తెలిసి తెలియని ఈ వయస్సులో వాళ్ళకు ఉండేటువంటి ఒక ఉత్సాహం అనొచ్చు లేదా ఆవేశం అనొచ్చు. సో అలాంటి క్రమంలో ఎన్నో సంఘటనలు జరగడము, ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడము, ఇలాంటి ఎన్నో సంఘటనలు చూసిన తర్వాత ఒక సమాజంలో మంచి మార్పు రావాలా, ఒక పరివర్తన రావాలంటే ఇలాంటి విషయాలలో కొంచెం నిబంధనలు కఠినంగా ఉండాలని భావించాలి నవీన్. మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఒక 2 సార్లు ఫైన్ కట్టిన వాడు, ఒక 2 సార్లు శిక్ష పడిన వాడు నెక్స్ట్ సారి ఖచ్చితంగా జాగ్రత్త తీసుకుంటాడు, జాగ్రత్త వహిస్తాడు, వాళ్ళు పరివర్తన వస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు మనం హైదరాబాద్, బెంగళూరు లాంటి పట్టణాలలో ఉన్న వాళ్ళకి ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి ఈ ఊర్లలో ఉండే వాళ్ళకంటే. ఎందుకంటే ఇక్కడ సిగ్నలింగ్ వ్యవస్థ ఉంటుంది, కెమెరాస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఎక్కడ తప్పు చేసినా ఆన్లైన్లో చలానాలు ఫైన్లు పడ్డము, మనకు మెసేజ్లు రావడం చూస్తుంటాము. అలాగే మనకు పొల్యూషన్ లేకుండా, ఇన్సూరెన్స్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, ఆర్సీ లేకుండా కూడా మనల్ని ఫైన్ వేస్తారు. కాబట్టి ఇలాంటివి పట్టణాలలో ఆల్రెడీ ఒక క్రమ పద్ధతిలో అమలవుతున్నాయి. ఈ చిన్న చిన్న పట్టణాలకు గ్రామాల స్థాయి కూడా వ్యాపించాలంటే ఖచ్చితంగా అవేర్నెస్ రావాలా, నిబంధనలు కఠినతరం చేయాలని భావించాలి నవీన్ మనం.